మరికొద్ది రోజుల్లో లాక్డౌన్ నాలుగో విడత కంప్లీట్ అయిపోబోతోంది మరి ఐదో విడత లాక్డౌన్ పరిస్థితి ఏంటి యథావిధిగా మళ్ళీ పూర్వస్థితికి వచ్చేస్తుందా దేశమంతా అంటే ఇక్కడ కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఇప్పుడు ఐదో విడత లాక్డౌన్ కొనసాగిస్తాయి కొన్ని రాష్ట్రాలకు పూర్తిగా మినహాయింపు ఉంటుంది అనే సంకేతం అయితే ఢిల్లీ వర్గాల నుంచి అందుతోంది ప్రధానంగా నాలుగు విడతలు లాక్డౌన్ అయిన తర్వాత నాలుగో విడతకు ఎంటర్ అయిన తర్వాత దాదాపు సడలింపులు పూర్తి మినహాయింపులతో నాలుగో విడత లాక్డౌన్ కొనసాగుతుంది అయితే ఇదే నేపథ్యంలో ప్రజల్లో కూడా అప్రమత్తత పెరిగింది ప్రతి వ్యక్తి కూడా తనను తనను తాను రక్షించుకోవడానికి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటున్నారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ జాగ్రత్తలు మనం మొదటి నుంచి తీసుకొని ఉండి ఉంటే కనుక అసలు లాక్డౌన్ ఎన్నాళ్ళ పాటు కొనసాగించాల్సిన అవసరం ఉండేది కాదు అలాగని చెప్పి ఇప్పుడు కరోనా కేసులు ఏమైనా తగ్గినయా అంటే ఏమాత్రం తగ్గలేదు కరోనా విజృంభణ పెరుగుతూనే ఉంది అంటే ఎక్కడో ఇంకా అజాగ్రత్తత అజాగ్రత్త అనేది రాజ్యమేలుతుంది ఇంకా ఎక్కడో అప్రమత్తంగా ఉండడంలో చాలామంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మన మన కేర్ మన మీద మనం పెంచుకుంటే గనక ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం పెద్ద పనేం కాదు ఇప్పుడు కేంద్రం ఇదే చెప్పబోతోంది ఒక రెండు రోజుల్లో ఐదో విడత లాక్డౌన్ గురించి ఒక స్పష్టమైన సంకేతాలు ఇవ్వబోతుంది ఇక నుంచి లాక్డౌన్ పూర్తి సడలింపులతో కొనసాగిస్తాము అవసరమైతే మాత్రం ఎమర్జెన్సీ ప్రకటించే దిశగా అంటే మరీ డెత్ రేటు పెరిగినప్పుడు మాత్రం కేంద్రం ఇంకా ఎంటర్ అవ్వక తప్పదు అప్పటి వరకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలదే ఫైనల్ డెసిషన్ ఈ లాక్డౌన్ విషయంలో అనే ప్రకటన కేంద్రం చేయబోతోంది అతి త్వరలోనే అనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఐదో విడత లాక్డౌన్ కి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పూర్తిగా ఆర్థికంగా కుదేలైపోయిన నేపథ్యంలో ఐదో విడత లాక్డౌన్ గనక మళ్ళీ కంటిన్యూ చేస్తే చాలా ఇబ్బందులు పెరుగుతాయని చెప్పి పూర్తిగా రాష్ట్రాలకే అధికారాలను రాష్ట్రాలకే మినహాయింపులు సడలాయింపు సడలింపులకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా పూర్తి బాధ్యతలను రాష్ట్రాలకే అప్పగించబోతోంది కేంద్ర ప్రభుత్వం అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఒకవేళ అదే జరిగితే ఎవరి జాగ్రత్త తలు వాళ్ళు పాటించాలి ఎవరి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా రాష్ట్రాల్లో ఈ కరోనాకు సంబంధించి టెస్టులకు సంబంధించి కానీ ట్రీట్మెంట్కి సంబంధించి కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అప్పు చెప్పబోతున్నారు ఇక్కడ నుంచి ప్రభుత్వం కూడా ఈ ఖర్చును బరాయించే ఆలోచనలో లేదు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది వీటికి సంబంధించి ఇక్కడ నుంచి ఏం జరగబోతుంది ఐదో విడత లాక్డౌన్కి సంబంధించి ఎటువంటి కేంద్రం ప్రకటన రాబోతుంది అనే దాని మీద ఇటు ఈ సంకేతాలు అయితే అందుతున్నాయి పూర్తి సమాచారం ఒక రెండు రోజుల్లోనే అధికారికంగా కేంద్రం నుంచి వెలువడే అవకాశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి